హెల్లో ఫ్రెండ్స్, ఇవాళ కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు. వీడియోలోకి వెళ్ళిపోతే ఆర్య ఇంటి ఓనర్ని పీక పట్టి పైకి లేపుతాడు కదా, ఇక అప్పుడే అందరూ టెన్షన్ పడుతూ అలా చూస్తూ ఉంటారు. ఇక ఇంటి ఓనర్ని ఆర్య తిడుతూ ఇలా అంటూ ఉంటాడు, ఏంటి నువ్వు మా మీద వచ్చి దౌర్జన్యం చేస్తావా, మమ్మల్ని ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటావా, నీ సంగతి చెప్తాను అని అంటూ ఇలా లేపితే ఇంకా అప్పుడే అందరూ టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటే ఇంటి ఓనర్ ఇంకా చచ్చిపోతానని చెప్పి భయపడి వదిలే శంకర్ వదిలే అని అంటూ ఉంటాడు. ఇక అప్పుడే అయినా సరే నేను వదిలిపెట్టనురా అని చెప్పి ఆర్య అంటూ ఉంటాడు. అంతలో ఆను అక్కడికి దగ్గరికి వస్తుంది. వచ్చి, ఏంటండి శంకర్ గారు, ఏంటి దౌర్జన్యం చేస్తున్నారు, ఈయన్ని మేం పిలిచాం, నువ్వు ఇలా చేస్తే ఎలా అని అంటూ ఉంటే, మీరు పిలిచారా, అందుకనే కదా వీని ఇలా గాల్లో లేపాను, లేదంటే ఈ పాటికి ఏం చేసేవాన్నో అని అంటూ ఉంటే, ఏం చేస్తారండి, ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు, వదిలేసేయండి, అతన్ని వదిలేసేయండి అని అంటూ అను అంటూ ఉంటుంది. ఇక అప్పుడే మేం పిలిస్తే మీరేంటి గొడవ చేస్తున్నారు అని అంటూ శ్రావణి కూడా అంటుంది. ఇక అప్పుడే మరి మా అన్నయ్య మీకు గొడవకి ఎందుకు రావాలి అని ఆర్య పెద్ద తమ్ముడు శ్రావణి గొడవ పడుతూ ఉంటారు. ఇక అప్పుడే ఆర్య గట్టిగా అరుస్తాడు, ఇక వీణ్ణి మీరు పిలిచినందుకు నేను వదిలిపెట్టినాను, లేదంటే వీణ్ణి చంపేసేవా అని. అరే ఇప్పుడు వీళ్ళు పిలిచారు కదా, వీళ్ళు చంపేశాము అంటే ఏం జరుగుతుంది, వీళ్ళ మీదకి కేసు పోతుంది, పోలీసులు వచ్చి వీళ్ళని అరెస్ట్ చేస్తారంటే అను అంటుంది, మమ్మల్ని ఎందుకు చేస్తారు, మేమేం చేశామని అని అంటూ ఉంటే, పిలిచారు కదా ఇక్కడికి వచ్చాక మీరే చంపారని చెప్పి మొత్తం ప్రచారం చేసేస్తా అని చెప్పి ఆర్య అరుస్తూ ఉంటాడు. అప్పుడే అతను ఇంటి ఓనర్ వదిలే వదిలే అని చెప్పి అంటూ ఉంటాడు. వదిలేనా వదిలేనా అని ఆర్య గట్టిగా వదిలేసరికి అంత దూరం పడిపోతాడు. పడేసరికి ఇంకా అప్పుడు అమ్మ అయ్యా అని చెప్పి పడి నొప్పులతో బాధపడుతూ ఉంటాడు. అను గట్టిగా అరుస్తూ ఇలా గొడవ చేస్తూ ఉంటుంది, ఎందుకు మీరు అతన్ని అలా చేశారు, మేం కదా అతన్ని పిలిచాం, మేం పిలిచినప్పుడు నువ్వేంటి వచ్చి గొడవ చేస్తున్నావు అని, మేము మాట్లాడాలి అనుకున్నాం, నువ్వెందుకు అది చేస్తున్నావు అని అను సీరియస్గా అరుస్తూ ఉంటే ఇక అప్పుడే ఆర్య ఇలా అంటాడు, ఏ నువ్వు చేసింది తప్పు కదా, మరి ఎందుకు పిలిచావు మా మీదకి ఇల్లు ఖాళీ చేయమని, మీరేంటి చెప్పేది, నేను ఎందుకు చేస్తాను ఇల్లు ఖాళీ అని అంటూ ఇంకా సీరియస్గా అరిచేస్తూ ఉంటే ఇక అప్పుడే ఇక్కడేమో శ్రావణి వాళ్ళ ఆర్య పెద్ద తమ్ముడు వాళ్ళిద్దరూ గొడవ పడుతూ ఉంటారు. సంధ్య అలాగే ఆర్య చిన్న తమ్ముడు ఇద్దరు ఒకరినొకరు అలా చూసుకుంటూ ఉంటారు. అవతల వాళ్ళిద్దరూ ఇక్కడ వీళ్ళిద్దరూ చాలా గొడవ పడుతూ ఉంటే యాదికి ఏం చెప్పాలో అర్థం కాక టెన్షన్ పడుతూ చూస్తూ, చా అక్కి పప్ప అన్న ఇంకా రావాల్సిందే, ఇంకా రాలేదేంటి అని యాదగిరి చూస్తూ ఉంటాడు. వాళ్ళు అలా గొడవ పడుతూనే ఉంటారు. ఇక ఆ తర్వాత అను వాళ్ళ చెల్లెళ్ళని తీసుకుని, పదవే వీళ్ళతో మనకేంటి గొడవ అని చెప్పి లోపలికి వెళ్ళిపోతే ఆర్య, పదండ్రా వీళ్ళతో మనకెందుకి అని చెప్పి ఆర్య వాళ్ళ తమ్ముళ్ళని తీసుకొని లోపలికి వెళ్ళిపోతే, అమ్మయ్య బతికిపోయాం, కొంచెంసేపట్లో తుఫాన్ వచ్చి వెలిచినట్టుగా అనిపించింది, ఎలా గొడవపడ్డారో అని యాదగిరి టెన్షన్ పడుతూ చూస్తూ అక్కికి ఫోన్ చేస్తాడు. అమ్మ తొందరగా రామా అని చెప్తే, సరే మావయ్య వస్తున్నా అని చెప్పి అక్కి అంటూ ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడేమో జండే ఇంట్లో కూర్చొని పేపర్ చదువుకుంటూ ఉంటాడు. రాకేష్ బయట నుంచొని ఫోన్ మాట్లాడతాడు, రే ఎక్కడికి వెళ్ళిందిరా, అక్కి ఎక్కడికి వెళ్ళిందో తెలుసా అని అంటే, తెలుసు మొన్న అక్కడ కాంటెస్ట్లో పాల్గొన్నారు కదా గౌరీశంకర్లు, వాళ్ళ ఇంటికే వచ్చిందన్న అని అంటూ అతను చెప్తాడు. చెప్పేసరికి వాళ్ళ ఇంటికి వెళ్ళిందా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అప్పుడే ఆర్య లోపల ఉంటాడు కదా, ఇంకా లోపల నుంచి అన్ని గిన్నెలు చెంబులు అన్నీ బయటకు పారేస్తూ ఉంటారు. అలాగే అను వాళ్ళు అక్కడ వీళ్ళు ఇక్కడ వీళ్ళు పడేసుకుంటూ ఉంటారు. యాదగిరి టెన్షన్ పడుతూ, అమ్మో అక్కి వస్తే బాగుండు అని చూస్తూ ఉంటాడు. ఇక అప్పుడు రాకేష్ ఫోన్ మాట్లాడిన తర్వాత జెండే లోపలికి వచ్చి ఉంటాడు. అప్పుడే అబ్బాయి పైనుంచి కిందకి వస్తూ ఉంటాడు. ఇక అప్పుడు అబ్బాయి వచ్చేసి అక్కి అక్కి అని పిలుస్తాడు. ఫ్రెండ్ అక్కి ఎక్కడ అని అంటే తను అని అంటూ ఇలా నిజం చెప్పబోతాడు. ఇక చెప్పబోయి చెప్తూ ఉండగానే రాకేష్ బయట నుంచి లోపలికి వస్తాడు. రాకేష్ని చూడగానే, ఏమో నాకు తెలియదు అని అంటూ జెండే అంటాడు. అలా అనేసరికి ఇంకా తెలియకపోవటం ఏంటి, నాతో షాపింగ్కి వస్తానని చెప్పింది, అంతలోనే ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియట్లేదు అని అంటూ అబ్బాయి అంటాడు. ఫ్రెండ్ నిజం చెప్పండి, మీకు తెలియకుండా అక్కి ఎక్కడికి వెళ్ళదు, చెప్పండి ఫ్రెండ్ అని అంటే, ఏమో చెప్పాను కదా అబ్బాయి అని అంటూ, అయినా నువ్వు ఎందుకు క్వశ్చన్ చేస్తున్నావు అంటే అప్పుడే రాకేష్ కలగజేసుకొని ఇలా అంటాడు. అది అబ్బాయి నాకు తెలిసి అంక ఫ్రెండ్ తెలియదు అనుకుంటా, తెలిసి ఒకవేళ తెలియదని చెప్తున్నారా, లేకపోతే తనకి నిజంగా తెలియదో తెలియదు, కానీ అక్కి మాత్రం హడావిడిగా బయటికి వెళ్ళింది ఇందాక అని అంటూ ఉంటే ఇక అప్పుడే
చాలా సీరియస్గా అభయ్ అంటాడు, ఏంటి అసలు ఈ మధ్య నాకు చెప్పకుండా ఏదేదో చేస్తుంది, నువ్వు కూడా తనకే సపోర్ట్ చేస్తున్నావు ఫ్రెండ్, నేను చెప్పేది మాత్రం మీకు నచ్చట్లేదు అని అభయ్ సీరియస్గా అంటాడు. అలా అనేసరికి ఇక అప్పుడే రాకేష్ అలా చూస్తూ ఉంటాడు. అప్పుడు దండలేసి ఇలా అంటాడు, ఏంటి ఏంటి అభయ్, ఇంతకు ముందులాగా నువ్వు ఉండట్లేదు, ఎందుకు ఇలా చేస్తున్నావు, ప్రతిదానికి ఇంత సీరియస్ ఎందుకు అయిపోతున్నావు అని చెప్పి అనేసరికి అప్పుడు రాకేష్ మధ్యలో వచ్చి మళ్ళీ ఇలా అంటాడు, అది తను చాలా ఇంటెలిజెంట్, తను ఎందుకు అలా చేస్తాడు అని అంటూ రాకేష్ అంటాడు. ఇక అప్పుడే చూడబ్బాయి, నువ్వు ఎవరికో మానిఫ్లేట్ అవుతున్నావని నాకు అనిపిస్తుంది, ఎందుకంటే నేను ఎవరో అది చేసేస్తున్నారు అని అంటే అప్పుడు అబ్బాయి అంటాడు, నేను ఏమైనా చిన్నపిల్లానా, ఎవరో చెప్తే వాళ్ళ మాటలు వినడానికి నేను అలా ఏమీ లేదు అని చెప్పి అబ్బాయి అంటాడు. రాకేష్ మళ్ళీ కలగజేసుకొని, తను టూ ఇంటెలిజెంట్, తనకి చాలా తెలివి ఉంది, మీరే తక్కువ చేసి మాట్లాడుతున్నారు అని ఏంటో రాకేష్ అనగానే అప్పుడు జెండే అంటాడు, చూడు రాకేష్, నాకు ఆ బైక్కి మధ్యలో ఎవరైనా వచ్చి మధ్యలో మాట్లాడితే నాకు ఇష్టం ఉండదు, వాళ్ళ మధ్యలో రావటం కూడా నాకు ఇష్టం ఉండదు, ఆ బైని చిన్నప్పటి నుంచే చూస్తున్నా, వాడు ఎలా ఉన్నారో ఏం చేస్తున్నారో నాకు తెలియదా, నువ్వు కొంచెం దయచేసి బయటకు వెళ్ళిపోతావా అని ఏంటో జెండే అనేసరికి రాకేష్ వెళ్ళిపోతాడు. వెళ్ళిపోగానే అప్పుడు అబ్బాయితో జెండే ఇలా అంటాడు, చూడు అబ్బాయి, నువ్వు చాలా డిస్టర్బ్ అవుతున్నావు, నేను ఎవరో చెప్పినట్టుగా వింటున్నావని నేను అనట్లేదు, కాకపోతే నిన్ను మార్చేస్తున్నారు, జలంధర్ కొడుకు చాలా మీ మీద ఇప్పుడు నిఘా పెట్టాడని మీకు తెలుసు కదా, మీరు ప్రమాదంలో ఉన్నారు, మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత నాది ఉంది, ఇది నా డ్యూటీ కూడా అని అంటూ చెప్తాడు. ప్రతిదీ నేను చెప్పకుండా ఉండటం, అలాగే ఇవన్నీ కూడా నీకు తప్పుగా అనిపిస్తుంది, కానీ ఇది నా డ్యూటీ కదా, అందుకే నేను అలా ఉంటున్నాను, అయినా నువ్వు రాకేష్కి ప్రతి విషయానికి ఇంపార్టెన్స్ ఇవ్వటం నాకు నచ్చట్లేదు, ఎందుకంటే రాకేష్ కూడా బయటవాడు, ఎవరు ఎలాంటి వాళ్ళో తెలియనప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని అంటూ చెప్పేసరికి, సారీ ఫ్రెండ్ అని అంటూ అబ్బాయి అంటాడు, ఇట్స్ ఓకే, కానీ నువ్వు అక్కి విషయంలో అలా చేయకూడదు అని అంటూ, అక్కి ఏం చేసినా కరెక్ట్గానే చేస్తుంది, తను నా సపోర్ట్తోనే ఉంటుంది ఎప్పుడు అని అంటూ చెప్తే, ఇక అప్పుడే ఇట్స్ ఓకే ఫ్రెండ్ అని అంటూ అబ్బాయి అంటాడు. ఇక ఆ తర్వాత జెండే మాట్లాడి అభయ్ని కూల్ చేసేస్తాడు. ఇక రాకేష్ ఏమో బయట నుంచని కోపంగా ఉంటాడు. ఆ తర్వాత ఇక్కడేమో అక్కి ఇక్కడ కార్ దగ్గర ఇంటి దగ్గరికి వచ్చేస్తుంది. అక్కి వచ్చేసరికి ఆర్య వాళ్ళన్ని గిన్నెలు అన్నీ పడేస్తూ ఉంటే, అమ్మో ఇది ఎలా ఆపాలి ఏం చేయాలి అని అంటూ యాదగిరి కంగారు పడుతూ ఉండగానే అక్కి వస్తుంది. అక్కి వచ్చేసావా రా మారా అని అంటూ యాదగిరి అక్కిని లోపలికి తీసుకొని వస్తాడు. ఏంటి ఎక్కడ అమ్మ నాన్న ఎక్కడ అని అంటూ చెప్తూ ఉండగానే ఇక అప్పుడే వాళ్ళు ఎలా ఉన్నారో తెలుసా అమ్మ అని అంటే, ఇంకా గొడవ ఆగలేదా అంటే, చూడు ఈ గిన్నెలు అన్నీ ఎలా బయటపడ్డాయో, చూడు ఇలాంటిదే పరిస్థితి ఇక్కడ దారుణంగా ఉంది, నీకు ఇంకా చెప్పాలంటే ఒక నిమిషం ఆగని అక్కడ గడ్డి తీసుకొచ్చి, ఇదిగో ఎవరైనా అంటారు కదా ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేసినా బగ్గు మంటదని, ఇది చూడు అని అంటూ కింద వేసరికి అది మండిపోతూ ఉంటుంది. ఇలా ఉంది మీ అమ్మ నాన్న పరిస్థితి అని అంటే అక్కి అంటుంది, అలా అయితే ఎలా మావయ్య, వాళ్ళిద్దరూ కలిసి ఉండటం కష్టం కదా, అలా జరగకూడదు కదా అని ఏంటో అక్కి అంటుంది. అవును మరి జరగకూడదు అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి అసలు అని కంగారుగా ఉంది నాకు అని అంటూ యాదగిరి అంటే, ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటాడు, అంటూ ఉంటుంది అక్కి, సరే ఇప్పుడు నేను వెళ్ళి మాట్లాడతాను, ఫస్ట్ అమ్మతో మాట్లాడాలా నాన్నతో మాట్లాడాలా అంటే, ఎవరు ఏ రాయితో తలకొట్టుకుంటే ఏంటి ఎవరైనా ఒకటే కదా అని అంటే అలా చూస్తుంది అక్కి. అది కాదమ్మా సరే నీ ఇష్టం అని అంటే, అమ్మతో వద్దు ఫస్ట్ నాన్నతో మాట్లాడతానంటే నువ్వు నాన్న కూర్చోవు కదా అని అంటూ యాదగిరి అంటాడు. అలా అనేసరికి, అలా కాదు అమ్మ అయితే కోపం ఎక్కువ, అసలు అప్పుడే కూల్ అవ్వదు, అదే నాన్న అయితే వెంటనే కూల్ అయిపోతాడు, అందుకే నాన్నతో మాట్లాడతా అని అంటే, సరే సరే వెళ్ళు అని అంటూ చెప్పగానే అలా వెళ్తూ ఉంటే అప్పుడే యాదగిరి వచ్చి, అమ్మో నిన్ను ఈవెంట్ కండక్ట్ చేసావని వాళ్ళ చెల్లెళ్ళకి తమ్ములకి తెలియదు కదమ్మా, వాళ్ళకి తెలిస్తే ప్రమాదం కదా అని అంటూ అనేసరికి, అవునా అని చెప్పి, అవును కదా అని అంటూ ఆలోచిస్తూ ఉంటే, ఇంకా ఏం చేద్దాం ఇప్పుడు అని అంటే, ఇంకా ఈ విషయాలు ఏవి ఈవెంట్ గురించి తెలియనట్టుగానే నువ్వు వేరే రకంగా మాట్లాడు అని అంటే, సరే అని చెప్పి అక్కి అలా వెళ్ళబోతూ ఉండగానే మళ్ళీ ఇంటి ఓనర్ రౌడీలను తీసుకొని వచ్చేస్తాడు. నేను వదిలిపెట్టను అని తిట్టి వెళ్ళిపోతాడు కదా, అప్పుడు మళ్ళీ వచ్చేస్తాడు. ఇక వచ్చేసి మళ్ళీ గేర్ని గట్టిగా తన్ని అలా వచ్చేస్తాడు. రే శంకర్ అని అరుస్తూ ఉంటాడు. ఇక అప్పుడే ఆర్య వాళ్ళందరూ లోపల నుంచి బయటికి వస్తూ ఉంటారు. అక్కి అక్కడే ఉండి ఎవరు ఫ్రెండ్ అని అంటే, ఈ ఇంటి ఓనర్లేమ్మా అని అంటూ ఉండగానే అప్పుడు ఆర్యని, ఇంకా యాదగిరి అక్కితో చెప్తాడు కదా నేనే వెళ్ళి బయటికి తీసుకొస్తా వాళ్ళ మధ్య మాట్లాడొద్దని ఆర్యని తీసుకొని వస్తూ ఉండగానే ఇంకా ఇంటి ఓనర్ వచ్చేసరికి ఇంటి ఓనర్ని చూసి అక్కి అలాగే నిలబడితే, ఇంకా అప్పుడు
ఇక్కడ ఆర్య అలా వస్తూ ఉంటే వీడు మళ్ళీ వచ్చాడు, వీడి సంగతి చెప్తాని పరిగెత్తుకొని వస్తూ ఉంటే ఇంకా అక్కిని చూడడు ఆర్య. సడన్గా చూసి ఇంటి ఓనర్ దగ్గరికి వెళ్లకుండా అక్కడే ఆగి, ఈ అమ్మాయి ఏంటి ఇక్కడికి వచ్చింది అంటే, ఇప్పుడు మేము అక్కడ పార్టిసిపేట్ చేశామని తెలిస్తే మా తమ్ముళ్ళు ఏమైపోతారు, అమ్మో తెలియకూడదు ఈ అమ్మాయి ఎందుకు వచ్చినట్టు అని కూల్గా ఆలోచిస్తూ ఉంటాడు. అంతలో ఆర్య అలా చూస్తూ ఉండగానే ఇంటి ఓనర్ వచ్చి రెచ్చిపోయి రే శంకర్ అని అంటూ అరుస్తూ ఉంటే, ఆను అందరూ వాళ్ళ చెల్లెళ్ళు అందరూ కూడా వచ్చేస్తారు. ఇక ఆర్య వాళ్ళ తమ్ముళ్ళు ఇక్కడ కంగారు పడుతూ ఉంటారు. రే ఏ అమ్మాయి వచ్చిందేంట్రా, మనల్ని అక్కడ చూసిందేమో, చూసింది కదా మన గురించి చెప్పేస్తుందేమో అని భయపడుతూ ఉంటారు. ఆను వాళ్ళ చెల్లెలు కూడా అలాగే భయపడుతూ ఉంటారు. ఆను కూడా కంగారు పడుతూ, అసలు మేము అక్కడ అది ప్రోగ్రాంలో చేశామని చెప్పేస్తుందా ఏంటి ఈ అమ్మాయి వచ్చింది అని ఆను కూడా ఎవరి లోపల వాళ్ళు కంగారు పడుతూ ఉంటారు. ఇక అప్పుడే ఆర్య ఇంటి ఓనర్తో, ఏంటి నీ ప్రాబ్లం, మళ్ళీ ఎందుకు వచ్చావు అని అరుస్తూ ఉంటాడు. శంకర్ నువ్వు ఇల్లు ఖాళీ చేస్తావా లేదా అని అంటూ ఉంటే, ఏంటి నీ గొడవ, అసలు ఏంటి నీ బాధ, ఇప్పుడే కదా కొట్టి పంపించావు, మళ్ళీ ఎందుకు వచ్చావు అని ఆర్య అంటూ ఉంటాడు. చూడు ఇప్పుడు నేనేం చేస్తాను అని అంటూ ఉంటే, అప్పుడే అక్కి అడుగుతుంది యాదగిరిని, ఎవరితను అంటే ఇంటి ఓనర్లే మా వాడి కొంచెం పిచ్చి నేను చూసుకుంటానులే అని యాదగిరి ముందుకు వెళ్ళి ఇంకా ఓనర్తో మాట్లాడబోతే, రే యాదగిరి నాకు తెలుసా నువ్వు మధ్యలో ఉండి ఇదంతా నడిపిస్తున్నావు అని అంటూ ఇంకా రెచ్చిపోయి మాట్లాడుతూ ఉంటాడు. ఇక అప్పుడే రే శంకర్ మీరు వెళ్తారా లేదా మిమ్మల్ని ఏం చేయాలో చూస్తా అంటే, ఇక అప్పుడే అక్కి గట్టిగా అరుస్తుంది రే అని అంటుంది. అలా అనేసరికి యాదగిరి ఆపుతాడు. ఇక అందరూ అలా చూస్తూ ఉంటారు. అప్పుడు అందరూ ఇలా అనుకుంటూ ఉంటారు, ఇదేంటి ఈ అమ్మాయి రెచ్చిపోతుంది అనేసి. ఇంకా అప్పుడే అక్కికి కోపం వస్తూ ఉంటుంది వాళ్ళ నాన్నని తిడుతూ ఉంటే. ఇక అప్పుడే మళ్ళీ మధ్యలో ఒకసారి మళ్ళీ వెళ్ళి ఇంటి ఓనర్ని లాగి పెట్టి కొడుతుంది. కొట్టేసరికి ఇక రే యాదగిరి నువ్వు ఇంతకుముందు శంకర్తో కొట్టించావు, ఇంకెవరెవరితోనో కొట్టించావు, లాస్ట్కి ఈ అమ్మాయితో కూడా కొట్టించావు, నిన్ను కూడా వదలనరా అని ఇంటి ఓనర్ అంటూ ఉంటాడు. ఇక అప్పుడే ఆర్య దగ్గరికి వచ్చి, ఒక అందరితో తన్నులు తిన్నావు, ఒక ఆడపిల్లతో కూడా తన్నులు తిన్నావు, ఇంకా నిన్ను కొట్టాలని లేదు వెళ్ళిపో అంటే, మీరు నన్ను కొట్టడం కాదు మిమ్మల్ని చూడు నేనేం చేస్తాను అని రౌడీలని విజిల్ వేసి ఒకటి రెండు అని ఇలా అరుస్తూ ఉండగానే రౌడీలు వచ్చేస్తారు. వాళ్ళని చూసి ఆర్య ఇంకా చేతులు వణికిపోయి భయపడి దండం పెట్టుకుంటూ అలా ఫేసులు చూసేసరికి ఇంకా నమస్కారం తాతయ్యలు అని అంటాడు. అందరినీ ఒక్కసారిగా చూపిస్తారు, మొత్తం ముసలోళ్ళందరినీ తీసుకొని వస్తాడు ఇంటి ఓనర్. అలా చూసి ఇంకా అందరికీ డ్రెస్సులు మాత్రం గట్టిగా మంచిగా వేసుకొని ఇంకా పిచ్చోళ్ళలాగా మొత్తం ముసలోళ్ళని తీసుకొని వస్తాడు. వాళ్ళకి అస్సలు చేత కాదు, వీళ్ళు నమస్కారం తాతయ్యలు పింఛను ఇక్కడ కాదు ఆ గల్లీలో ఇస్తున్నారు, ఈ ఓనర్ గారికి సరిగ్గా తెలియక మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాడు అని అంటే, మేము వచ్చింది పింఛన్ల కోసం కాదు నేను వేసేయటానికి అని అంటూ ఒకడంటాడు. అలా అనేసరికి, ఓ నన్ను వేసేయటానికి వీళ్ళని తీసుకొచ్చావా అని అంటూ ఉంటే, ఆ మరి ఏమనుకున్నావు నేను వేసేయటానికి తెచ్చా అని ఇంటి ఓనర్ చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడే ఒక్కొక్కడు వెళ్ళండ్రా అని అంటే, ఒకడు వెళ్ళి ఇంకా వణికిపోతూ మాట్లాడటం కూడా చేత కాకపోతే ఆర్య అంటాడు, నీకు మాట్లాడమే చేత అయితలేదు వెళ్ళు, ఎందుకు మునిగుతూ నిలబడ్డావు అని అంటూ ఒకరిని పంపించేస్తాడు. ఇక ఒకరి తర్వాత ఒకరు అలా వస్తూ ఉంటే వాళ్ళని ఇంకా ఆర్య చెప్తూ ఉంటాడు, ఒకరి నోట్లో పళ్ళుండవు, ఒకరికి నిలబడటం రాదు. అలా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఇంకా ఒక్కొక్కరు గొడవ చేసుకోవటానికి రెడీగా ఉంటారు. ఇక ఇలా అలా అని చెప్పి చెప్తూ ఉంటారు. అయినా సరే ఆర్య వాళ్ళని పంపించేస్తూ ఉంటాడు. రే మీకు అందరికీ డబ్బులు ఇచ్చింది ఇలా మేనేజ్ చేసేటానికి కదా, మీరు ఫైట్ చేయటానికి కదా అంటే వాళ్ళకేం ఫైట్ వస్తుంది, నిలబడటమే చేత కాదు మాట్లాడటమే చేత కాదు అని ఆర్య అరుస్తూ ఉంటాడు. ఇక ఇంటి ఓనర్ తల కొట్టుకుంటూ ఉంటాడు వాళ్ళని చూసి. ఇక ఇంతటితో ఇవాళ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం.